రెండు రోజుల తెలంగాణ పర్యటనలో ప్రధాని బల్కాజ్గిరిలో రోడ్ షో ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు రేపు నాగర్ కర్నూల్లో సభ వైకాపా పునాదులు వివేకా రక్తంలో ఉన్నాయన్న సునీత వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వెయ్యవద్దని ఏపీ ప్రజలకు పిలుపు వివేకా సంస్మరణ సభలో జగన్పై పై షర్మిల తీవ్ర విమర్శలు ఇంత దిగజారిపోతారని అనుకోలేదని వ్యాఖ్య ఆత్మ పరిశీలనకు సూచన తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు చెప్పిన అభ్యర్థుల కోసమే గ్రూప్ వన్ అక్రమాలు దోషులకు శిక్ష పడాలంటే గవర్నర్ జోక్యం అవసరమన్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన వెలువరించనున్న ఈసీ ఎన్నికల బాండ్లపై ఎస్బీఐకి మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు ఈసీకి సమర్పించిన వివరాలు అసమగ్రంగా ఉన్నాయంటూ అసంతృప్తి ఢిల్లీ మద్యం కేసులో భారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది హైదరాబాద్లోని లోని ఆమె నివాసంలో మధ్యాహ్నం నుంచే సోదాలు చేసిన ఈడీ అధికారులు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలిస్తున్నారు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని భారాస నేతలు ఖండించారు లోక్సభ ఎన్నికల్లో భారాసాను భయపెట్టేందుకే కవితను అరెస్టు చేశారని మండిపడిన నేతలు న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో భారస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సుదీర్ఘ కాలంగా విచారణ జరుపుతున్న ఈడీ అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ హిల్స్లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించింది మధ్యాహ్నం నుంచి తనిఖీలు చేసిన ఎనిమిది మంది ఈడీ అధికారులు కవితను పలు అంశాలపై ప్రశ్నించారు అనంతరం ఆమెను అరెస్టు చేశారు అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ పద్నాలుగు పేజీల మెమోను కవితకు అందించారు తర్వాత ఆమెను తమ వెంట తీసుకెళ్లిన ఈడీ అధికారులు శంషాబాద్ నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తున్నారు మరోవైపు కవిత అరెస్టుతో ఆమె నివాసం వద్ద భారస కార్యకర్తలు ఆందోళనకు దిగారు కేంద్రం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎన్నికల్లో లబ్ధి కోసమే కవితను అరెస్టు చేశారని విమర్శించారు మరోవైపు కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో మాజీ మంత్రి భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వాగ్వాదానికి దిగారు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన ఆయన అరెస్టు చేయబోమని కోర్టులో చెప్పి ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను ఎలా తప్పుతారని నిలదీసిన కేటీఆర్ కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కావాలని శుక్రవారం వచ్చారన్న కేటీఆర్ సోదాల తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న అధికారులపై మండిపడ్డారు అటు సుప్రీంకోర్టుకి ఇచ్చిన మెమోను ఈడీ ఉల్లంఘించిందని కవిత తరపు న్యాయవాదులు తెలిపారు సిఆర్పిసి సెక్షన్ నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు అప్పటి విచారణ అధికారి అరవై నోటీసుకు ప్రస్తుత సెక్షన్ నలభై ఒకటి ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు ఈ నెల పంతొమ్మిదిన సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ ఉందన్నారు ఈలోపే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు అరెస్టు సమయంలో పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత ఇలాంటి అణిచివేతలు కక్ష సాధింపులు ఎన్ని ఎదుర్కొంటామన్నారు భారస శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు రాజకీయ కుట్రలో భాగంగానే కవిత అరెస్టు జరిగిందని భారస సీనియర్ హరీష్ రావు అన్నారు ఈ దుర్మార్గ చర్యపై భారస న్యాయపరంగా పోరాడుతుందని చెప్పారు ఎంపీ ఎన్నికల్లో లబ్ధి కోసం భాజపా కాంగ్రెస్ చేసిన కుట్రల ప్రయత్నాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపడతామని హరీష్ రావు స్పష్టం చేశారు ప్లాన్ చేసుకుని వచ్చింది వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు ముందేమో సర్చ్ అంటారు తర్వాత అరెస్ట్ అంటారు అంటే ఇదంతా ఒక గా మధ్యాహ్నం తర్వాత వచ్చి సాయంత్రం ఆరు తర్వాత కోర్టు టైం అయిపోయినకి అరెస్ట్ అంటారు అందులో రేపు శనివారం ఎల్లుండి ఆదివారం ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ ను మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు ఈ అక్రమ కేసులు నిర్బంధాలు మాకు కొత్త కాదు మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో తప్పకుండా ఉద్యమిస్తాం ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం అదే విధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం భారస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు భాజపాకు సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ కవితపై కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు ఈడీ సీబీఐ విచారణకు హాజరు కాకుండా కవిత చాలాసార్లు తప్పించుకొని తిరిగారని విమర్శించారు విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు కవితపైన కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం లేదు ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తే తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండింది కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్లో రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న మోదీ మిర్జాలగూడ రోడ్ షోలో పాల్గొన్నారు భాజపా మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్తో కలిసి రహదారికి ఇరువైపులా ఉన్న పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ వరకు దాదాపు ఒకటి కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగింది అనంతరం రాజ్భవన్ చేరుకున్న ప్రధాని రాత్రి అక్కడే బస చేయనున్నారు రేపు నాగర్కర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు వైకాపా పునాదులు వివేకానందరెడ్డి కోడికత్తి శ్రీను రక్తంలో ఉన్నాయని వైఎస్ వివేకా కుమార్తే సునీత ఆరోపించారు అన్నా అని పిలిపించుకున్న వ్యక్తే తన తండ్రి హంతకులకు కొమ్ము కాస్తున్నారని వివేకా సంస్మరణ సభలో జగన్పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు జగన్ ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదన్న షర్మిల ఆయన తన మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని హితవు పలికారు వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయవద్దన్న జగన్ చెల్లెళ్లు హంతకులు వారికి అండగా నిలిచేవాళ్లకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంత సందర్భంగా కడపలో జరిగిన సంస్మరణ సభలో షర్మిల సునీత ఇతర కుటుంబ సభ్యులు పలు పార్టీల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ సోదరుడు సీఎం జగన్ తీరుపై షర్మిల సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు వివేకా చావుతో బాధితులైన తన చిన్నమ్మ సునీతకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన లేకపోగా తప్పుడు ఆరోపణలు చేస్తారా అని షర్మిల మండిపడ్డారు జగన్ ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదన్న షర్మిల అద్దం ముందు నిల్చొని తన మనస్సాక్షిని తాను ప్రశ్నించుకోవాలని హితవు పలికారు జరిగి ఐదు సంవత్సరాలు అయిపోయి హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్న వాడే ఈ రోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే ఇది మీ మనస్సాక్ష ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నా ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు పైనమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ భావ్యమైన మనుషులేనా సోషల్ మీడియాలో బెదిరించారు బూతులు తిట్టారు తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు వైఎస్ తన తోబుట్టువుల కోసం ఏం చేశారో తెలియదా అని జగన్ ను ప్రశ్నించిన షర్మిల ఆయన వారసుడిగా తోబుట్టువుల కోసం మీరు ఏం చేశారని నిలదీశారు రాజశేఖర రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా ఒక కొండగా నిలబడలేదా మరి జగన్ అన్న గారు ఏం చేస్తున్నారు సునీతం చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన సునీతకు మాటిస్తున్నా చిన్నమ్మకు మాటిస్తున్నా ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం న్యాయం పక్షాన నిలబడాలి అనే ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం గెలవాలి ధర్మం గెలవాలి హత్య రాజకీయాలను చీకొట్టాలి హంతకులను కాపాడుతున్న వాళ్లకు కూడా ఒక గుణపాఠం కావాలి జగన్ కోసం నిరంతరం పనిచేసిన వివేకాను మర్చిపోయారన్న సునీత అన్నం పెట్టిన చేతిని నరకటం ఆయన వ్యక్తిత్వం మీద బురద చల్లటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు తన తండ్రిని చంపిన వాళ్లను వదిలేసి తమపైనే నిందలు వేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మీ చిన్నాన్నని అతి దారుణంగా చంపిన వారిని చంపించిన వారిని శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు దర్యాప్తు సంస్థ తన పనిని తాను చేసుకోనివ్వకుండా మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది నేరస్తులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న నా మీద నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు ఇది సమంజసమా నేను కానీ నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం లేదు సిబిఐ వాళ్ళు ఒక న్యూస్ పేపర్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే ఐదు లక్షల రివార్డు కూడా ప్రకటించారు మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక ఐదు లక్షలు రివార్డ్ కూడా మీకు వస్తుంది సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు సాక్షి చైర్మన్ భారతి గారికి నా వినపం మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్ కి ఏజెన్సీకి పోలీసులకి అప్పగించండి ఇన్ఫర్మేషన్ ఉండి పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం మా అన్న జగన్ పార్టీకి ఓటు వేయవద్దన్న సునీత వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి రక్తం కోడికత్తి శ్రీను గారి రక్తం వైఎస్ఆర్ సిపి ఎంపీలకు ఎమ్మెల్యేలకు నాయకులకు మీకందరికి ఒక సలహా మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు ఈ రోజు ఒక సంకల్పం చేద్దాం మన ఓటు ద్వారా వివేకం సార్ ను చంపిన వాళ్లకు చూపిద్దాం అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరూపిద్దాం సునీత కుటుంబానికి సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నేతలు ఆమె న్యాయ పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది ఈ విచారణలో ప్రస్తుతం బెయిల్పై ఉన్న అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని సాక్షులను బెదిరిస్తున్నారని పిటిషన్ దస్తగిరి కోర్టుకు తెలిపారు ఈ పిటిషన్పై సీబీఐ సహా వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ వేసింది ఏపీఎస్సీ గ్రూప్ వన్ మూల్యాంకనం అక్రమాల్లో అసలు దోషులకు శిక్ష పడాలంటే గవర్నర్ జోక్యం సహా పూర్తి స్థాయిలో విచారణ జరగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు కోర్టు ఇచ్చిన తీర్పుతో తప్పు చేసిన వాళ్లు ఉరేసుకోవాలని ఆయన ధ్వజమెత్తారు మూల్యాంకనంలో అక్రమాలపై ఆధారాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బహిర్గతం చేసిన చంద్రబాబు అయినప్పటికీ వైకాపా నేతలు బుకాయిస్తున్నారని మండిపడ్డారు రాజకీయ నిరుద్యోగులకు ఏపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చి జగన్ పార్టీ పర్సనల్ సర్వీస్ కమిషన్లా మార్చేసిందని దుయ్యబట్టారు అక్రమాలు జరిగాయని తేలినా అప్పీల్ చేస్తామని జగన్ తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు ఇంకెంత మంది జీవితాలను నాశనం చేస్తారని దుయ్యబట్టారు జగన్ సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు ఏపీపీసీ చైర్మన్ సహా అందర్నీ తప్పించాలని డిమాండ్ చేశారు మూల్యాంకన ప్రక్రియలో బరితగించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలని గౌతమ్ సవాంగ్ సీతారామాంజనేయులు చూశారని మండిపడ్డారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు కావాల్సిన అభ్యర్థుల ఎంపిక కోసం అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగా చైర్మన్ స్థాయిలో ఉన్న సవాంగ్ వ్యవహరించారని విమర్శించారు రెండు మార్చి 25 నుంచి మాన్యువల్ మూల్యాంకనం జరిగినట్లు రెండుసార్లు కోర్టుకు తప్పుడు ఫిర్యాదు కూడా ఇచ్చారని దియా దుర్మార్గుల పాలనలో ఎంత పరిధిగిస్తారో ఇది ఒక ఉదాహరణ. పునరావాస కేంద్రంగా తయారు చేశారు సలాం బాబు. వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ బుద్ధి జ్ఞానం ఉందా మీకు నీ పార్టీ ఆఫీస్ ఏది జివి సుధాకర్ రెడ్డి వైసీపీ నేత అనంతపూర్ ఇతను సుధీర్ సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనోడు ఇతను సూత్రధారి సివి శంకర్ రెడ్డి ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు ఇలాంటి చెత్త మెంబర్స్ అందర్ని పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టు ని మిస్లీడ్ చేశారంటే దిగించిన ఉగ్రవాదులు వీళ్ళు మొదట మీరు డిజిటల్ చేశారు కాబట్టి తప్పని హైకోర్టు మొట్టికాయలేసి మాన్యువల్ వాల్యుయేషన్ చేయమన్నారు మాన్యువల్ వాల్యుయేషన్ చేసి వీళ్ళకి కావాల్సిన మనుషులు రాకపోతే అది కప్పిపుచ్చి తాడేపల్లి కొంపలో తయారు చేసిన లిస్టు కి ఆదేశాలు వచ్చాయి వాళ్ళకి అంటే పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తుకు మరణ శాసనాలు అక్కడ తయారు చేశారు ఈ దుర్మార్గులు ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గన ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తా ఉంటాడు అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా వందల కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గుర్తు పెట్టుకోండి దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు షెడ్యూల్ వెలువడనుంది రేపు ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమం ఎక్స్ లో వెల్లడించింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికలు నాలుగు రాష్టాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల ప్రదేశ్ సిక్కిం శాసనసభల ఎన్నికలకు రేపే షెడ్యూల్ ప్రకటించనుండగా జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల ప్రకటించడంపై సందిగ్ధత కొనసాగుతోంది ప్రస్తుత లోక్సభ గడువు జూన్ పదహారున ముగియనుండగా అప్పటిలోపు కొత్త సభ ఏర్పాటు గానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషన్లుగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధు బాధ్యతలు చేపట్టారు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇద్దరు కమిషన్లకు స్వాగతం పలికారు హింసలేని రీపోలింగ్కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా జిల్లా ఎస్పీలదే బాధ్యతని స్పష్టం చేశామన్నారు ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే సదరు ఎస్పీలపై చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు రాజకీయ పార్టీల అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ అభ్యర్థుల ఖాతాల నుంచి చేసిన వ్యయంగా భావిస్తామన్నారు నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గొన్న చర్యలు తీసుకుంటామని ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు మీద పర్సనల్ ఎడ్యుకేషన్ చేయకూడదు వాళ్ళు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకూడదు రిలీజియస్ అపీల్డ్ చేయకూడదు డిఫరెంట్ సంబంధించి ఫోటోలు ఇట్లాంటివి పెట్టుకూడదు సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎంసిసి దీనికి సంబంధించి ఏమైనా వాల్యుషన్ దీని ద్వారా ఉంటే ఈ వీడియోలో ఇట్లాంటి मूवी ऐड ली पर्मीशन इवीं लेकर చెలకలూరిపేట సమీపంలోని బొప్పుడెలో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో పదమూడు కమిటీల సభ్యులు నిర్విరామంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నందున బ్లూబుక్ భద్రతా నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎస్పీజీ అధికారుల బృందం సభా ప్రాంగణంలోనే ఉండి నాయకులకు సూచనలు ఇస్తున్నారు ప్రధాని మోదీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మూడు హెలిప్యాడ్లు నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారని అంచనా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు రేపు రాత్రికి సభా ప్రాంగణాన్ని తమకు అప్పగించాలని భద్రతా సిబ్బంది చేసిన సూచన మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి బొప్పోడి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ మోదీ చంద్రబాబు పవన్ రూట్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలకు భారాసా బీఎస్పీ మధ్య పొత్తు ఖరారైంది ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి కర్నూల్ హైదరాబాద్ లోక్సభ స్థానాలను కేటాయించినట్టు భారాసా అధినేత కేసీఆర్ ప్రకటించారు నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది త్వరలోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన రానుంది ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు పరస్పర సహకారంతో పయనిస్తాయని ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు తెలంగాణలో తమ లౌకిక కుటుంబీ విజయం సాధిస్తుందని ప్రవీణ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు అటు నాగర్ నాగర్కర్నూల్ లోక్సభ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించారు పై మాజీ మంత్రి భారస నేత నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఇక్కడ పోటీ చేసే బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ విజయానికి కృషి చేస్తామని నిరంజన్ రెడ్డి చెప్పారు ప్రతిపక్ష భారాసా నుంచి మరిన్ని వలసలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ భారాసా ఎంపీ పసునరి దయాకర్ కలిశారు అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కలిశారు భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలుసుకున్నారు ఈ భేటీలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి దానం నాగేందర్ అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం కాంగ్రెస్ లోకి వచ్చేందుకు దానం నాగేందర్ సుముఖంగా ఉన్నట్లు తెలుసుకున్న తర్వాతే ఇవాళ సీఎంను కలిసేందుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం మరోవైపు చేవల ఎంపీ రంజిత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం రంజిత్ రెడ్డి రేపు రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కానీ కార్పొరేషన్ రుణాల్లో కానీ మైనారిటీల వాటా ఉంటుందన్నారు ముస్లింల ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వ పథకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు ముస్లింలు ఎలాంటి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు पिछले बार भी छबल्ला में और परसूम भी अमित शाह जी ने यह कह रहा है कि मुसलमानों को जो कांग्रेस पार्टी चार परसेंट रिजर्वेशन दिय, दिया था भारतीय जनता पार्टी निकालने वाले हैं मैं साफ अमित शाह जी से कहना चाहता हूं ये कांग्रेस की सरकार है तेलंगाना में कांग्रेस के अड्डा है चार परसेंट रिजर्वेशन निकालने का हिम्मत ना नरेंद्र मोदी जी से या नहीं है, तो अमित शाह जी से नहीं हो जाएंगे हम खड़े रहकर सुप्रीम कोर्ट में अच्छा अच्छा वकीलों को लगा के हम लड़के चार परसेंट रिजर्वेशन दिया हुआ है कांग्रेस पार्टी ने उसको बचाने का भी जिम्मेदारी हमारे కాల్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మూడు రకాలుగా నేరానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు ఈ మేరకు రిమాండ్ రిపోర్టును నాంపల్లిలోని పద్నాలుగు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు సమర్పించారు ప్రణీత్ రావు సాక్షాలను జరిపివేయడం ప్రజాస్తుల ధ్వంసానికి పాల్పడటం ఎలక్ట్రానిక్ సాక్షాలను మార్చడం వంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో తెలిపారు పదిహేడు కంప్యూటర్ల ద్వారా ప్రత్యేకంగా తన పని చేయడానికి ఏర్పాటు చేసుకున్నట్టు పోలీసులు వివరించారు తన కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ కనెక్షన్ కూడా ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకున్నట్టు డిసెంబర్ రాత్రి పాత హార్డ్ డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్టు వెల్లడించారు ఏళ్ల తరబడి రహస్యంగా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజే చెరిపేశారని వివరించారు తర్వాత పాత హార్డ్ డిస్క్ పేరుతో కొత్త హార్డ్ డిస్క్ ను అమర్చినట్టు తెలిపారు ప్రణీత్ రావు నుంచి మూడు సెల్ఫోన్లు ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించిన పోలీసులు ఈ కేసులో ప్రణీత్ రావు సహా పలువురు ఎస్ఐబీ అధికారులు సిబ్బందిని ప్రశ్నించినట్టు వివరించారు ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐకి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎలక్టోరల్ బాండ్లపై ఎస్బీఐ ఎన్నికల సంఘానికి అందించిన వివరాలు సరిగా లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఎలక్టోరల్ బాండ్ల నంబర్లను అందజేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది బాండ్ల బాండ్స్ నంబర్లు లేనందున ఎవరు ఎవరికిచ్చారని వివరాలు తెలియడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది అన్ని వివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఎస్బీఐ వ్యవహరించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నెల లోపు అన్ని వివరాలు ఈసీకి ఇవ్వాలని ఆదేశించింది గతంలో సీల్డ్ కవర్లో ఈసీ ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ధర్మాసనం ఆదేశించింది సీల్డ్ కవర్లో ఇచ్చిన వివరాలను కూడా రేపు సాయంత్రం వెబ్సైట్ వెబ్సైట్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసిన కోర్టు ఆ లోప తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది ఎలక్టోరల్ బాండ్ల పథకంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు ఈ పథకం ద్వారా ఆరు వేల కోట్ల విరాళాలు పొందిన భాజపా బ్యాంకు ఖాతాలను దర్యాప్తు పూర్తయ్యే వరకు ఫ్రీస్ చేయాలని కోరారు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల తర్వాత అనేక కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశాయని ఆరోపించారు ప్రజలు కార్యకర్తలు ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి విరాళాలు స్వీకరిస్తే తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తే ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలమని ఖర్గే ప్రశ్నించారు ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారంతా ఈడీ లేదా ఐటీ దాడులు ఎదుర్కొంటున్న వారే అని ఖర్గే ఆరోపించారు ఆదాయ పన్ను విభాగంపై ఒత్తిడి చేసి తమ బ్యాంకు ఖాతాల్లోనే మూడు వందల కోట్లు ఫ్రీజ్ చేశారని ఖర్గే మండిపడ్డారు కేంద్ర ఎన్నికల కమిషన్ల నియామకాలకు సంబంధించి కేంద్రం తెచ్చిన కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది కొత్తగా ఇద్దరు కమిషన్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించింది ఎన్నికల కమిషన్ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలని సుప్రీంకోర్టు విధించిన నిబంధనలు తొలగిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని ఏడిఆర్ సంస్థ వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ అగస్టిన్ జార్జి మషీలతో కూడిన ధర్మాసనం కొత్త చట్టంలోని నిబంధనలపై స్టే నిరాకరించింది కొత్తగా నియమితులైన ఇద్దరు కమిషన్ల నియామకంపై స్టే కోసం మరో పిటిషన్ వేయాలని తెలిపింది మౌఖికంగా కోరితే పరిశీలించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది ఏడీఆర్ పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఎఫ్ఐఏల అమ్మకాల ఒత్తిడి మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి గత సెషన్లో మూడు వందల ముప్పై ఐదు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ నాలుగు వందల యాభై నాలుగు పాయింట్లు పతనమైంది ఉదయం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది మొదట్లో డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది తర్వాత అమ్మకాల ఒత్తిడితో డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది చివరకు డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై మూడు పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చే నిఫ్టీ నూట ఇరవై మూడు పాయింట్ల తగ్గి ఇరవై వేల ఇరవై మూడు పాయింట్ల వద్ద స్థిరపడింది